రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు మండల విద్యావనరుల కేంద్రం మీద ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం 3000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని అన్నారు. హామీ ఇచ్చి 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం జీవో జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు గొట్టె సంతోష, బర్ల మైసవ, బండి సావిత్రి, బండ రాజవ, ప్రసాద్ దేవలక్ష్మి, సుమతి, మణివ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులము ప్రభుత్వం 3000 జీతం అసెంబ్లీ సాక్షిగా మన కేసీఆర్ సారు 3000 జీతం పెంచినా అని చెప్పిండు, కానీ ఇంకా 3000 జీతం రాలేదు. మాకు 3000 జీతం జారీ చేయాలి. అంగన్వాడీకి ఏ రూపకంగా అయితే సరఫరా చేస్తున్నారు, సరుకులు, కోడిగుడ్లు, వంట గ్యాసు, ప్రతి ఒక్క వస్తువు ప్రభుత్వం పంపిస్తే మేము 3 సార్లు అయినా అండిపెడతాం సార్. మమ్మల్ని గుర్తించండి సార్. మేము కూడా మహిళలమే సార్. మేము కూడా పేదవాళ్ళమే ఉన్న వాళ్ళం కాదు సార్. మేము మా పిల్లలని 20 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. ప్రతి నెల 10వ తారీఖు వరకు బిల్లులు పడాలి. 10వ తారీఖు వరకు బిల్లులు వస్తేనే మేము వంట చేస్తాం సార్. మాకు 1 లక్ష జీతం కాదు సార్. రోజుకు 30 రూపాయలు వెళ్ళాం సార్. ఆ 1000 రూపాయలు అన్నారు, 3000 అన్నారు. 1000 రూపాయలు లేవు, 3000 రూపాయలు కూడా లేవు సార్. మాకు మాత్రం పెండింగ్ ఉన్న బిల్లులు ప్రతి ఒక్కటి బడిలో ఏమేమి అవసరమో గురుకులకు ఏ సంబంధంగా వస్తున్నాయో మాకు కూడా ఆ రూపకంగా పంపండి సార్. వంట పాత్రలు కూడా లేవు, గ్యాస్ సిలిండర్ లేదు. మాకు ప్రతి ఒక్కదానికి మాకు సమస్యనే అవుతుంది సార్. మరి మాకు మీరు గుర్తించి పంపుతారని ఆశించి కూడా మేము ఇంకా చేస్తున్నాం సార్ పని. మా మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున మీరు మా యందు దయచలిసి మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. జై తెలంగాణ. నమస్కారం సార్. మేము మధ్యాహ్న భోజన కార్మికులము. మాకు ఇదివరకు చేసిన వేతనము 8 నెలల బిల్లులు పెట్టుబడి పెట్టినాం సార్. 8 నెలల నుంచి వేతనం లేదు, బిల్లు పెట్టిన పెట్టుబడి లేదు, గుడ్ల పైసలు లేవు. 8 నెలల నుంచి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం సార్? మా ఇంట్లో మేము బతకడానికి కష్టం ఉంది. ఇప్పుడు మా బతుకులకే ఇబ్బంది వచ్చింది. మా పిల్లలకు 1/4 కిలో కూరగాయలు కూడా కొనిపెట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాకు తినడానికి తిండే లేదు. మేము చేసిన కష్టమే లేకపోయి మేము చేసిన ఈ 30 రూపాయల కష్టం కూడా అక్కడనే ఉండే. ఈ కోడిగుడ్డుకు ధర పెరిగినాడు, 4 రూపాయలు అన్నారు. 4 రూపాయలది 4 రూపాయలు పోయింది. ఇప్పుడు 5 రూపాయలు చేస్తారు. 5 రూపాయలు అయితే 5.5 అయింది. ఇప్పుడు 5 రూపాయలు అయితే 6 రూపాయలు 5.5 నడుస్తుంది. అంటే ఆ 100 రూపాయలు కూడా గుడ్డుకు రూపాయి పెరిగితే మళ్ళీ మేము చేసే 30 రూపాయలు కూడా గుడ్డుకే పోతున్నాయి. మాకు ఇప్పుడు తిని బతకలేని పరిస్థితులు ఉంది సార్. దాన్ని ఆలోచించి మా బిల్లులు మాకు వెంటనే వేయింది. మీరు ప్రకటించినది ఏదైతే ఉందో 3000 వేతనం అని ఆ జీవో పంపించారు దయచేసి.